అసలు ఎక్కడ మొదలైంది సంక్షోభం, ఎక్కడ పుట్టింది ముసలం? సాక్షాత్తు సుప్రీంకోర్టు సీజేఐ మీద స్వయానా సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా ఎందుకిలా విమర్శల వర్షం కురిపించారు? పరిస్థితి ఎందుకు ఇంతవరకు వచ్చింది? న్యాయమూర్తుల ఆగ్రహం వెనుక దాగిన వాస్తవాలేంటి? డియర్ చీఫ్ జస్టిస్, మీరు మాకంటే గొప్ప కాదు, సమానుల్లో ప్రథముడు మాత్రమే. పద్ధతులు పాటించండి. ఈ వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. భారత న్యాయ వ్యవస్థకు ఎవరెస్ట్ లాంటి సుప్రీంకోర్టులో దారితప్పిన పరిపాలనా వ్యవహారాలపై లేఖాస్త్రం సంధించిన నలుగురు న్యాయమూర్తుల అభిప్రాయం ఇది. ఈ దేశం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల తమకు ఒక బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో సక్రమంగా సాగడం లేదు. గత 4 నెలల్లో చాలా విషయాల్లో అవాంఛనీయ రీతిలో కొన్ని పరిణామాలు జరిగాయంటూ మీడియా ముందు ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చెప్పుకురావటం నిజంగా సంచలనమే. అసాధారణమైన పరిణామం ఇంత మునుపెన్నడూ జరగలేదు. కానీ దాని వెనుక ఎంతో తీవ్రమైన కారణాలు ఉంటేనే తప్ప ఇంత అసాధారణమైన చర్య జరగదది. ఏదేమైనా కానీ అసాధారణమైన రీతిలోనే ఈ సమస్య పరిష్కారం కనుక్కొని న్యాయ వ్యవస్థ గౌరవం మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి అందరూ ప్రయత్నం చేయాలి. ఇది ఒకే రోజును వచ్చిన పరిణామం అని మాత్రం నేను అనుకోనది. ఎన్నటించో కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఈ మధ్యకాలంలో కావచ్చు, అంతకు ముందు కాలం నుంచి న్యాయ వ్యవస్థ దాని అధికారానికే కానీ దాని గౌరవానికి కానీ భంగం కలిగించే సంఘటనలు దురదృష్టవశాత్తు ఆ వ్యవస్థలను జరగడం సంభవించింది. స్వేచ్ఛాయుత న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదంటూ సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థలోని లోటుపాట్లను విమర్శించారు న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యంత పవిత్రంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పడంతో పాటు బయట ప్రపంచానికి ఇన్నాళ్లు తెలియని లోపాలని వెలుగులోనికి తెచ్చారు. కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని బయటపెట్టిన ఆ 4 న్యాయమూర్తులు పాలనా వ్యవస్థను సరిదిద్దాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, ఆయన్ను తమ అభిప్రాయాలపై సీజేఐని ఒప్పించడంలో విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. దీంతో మరో దారి లేకే జరుగుతున్న పరిణామాల్ని ప్రజల ముందు పెట్టడం తప్ప తమకు మరో మార్గం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇలాంటి సమావేశం పెట్టడం బాధాకరం అంటూనే సుప్రీంకోర్టు వ్యవస్థపై, దేశంపై తమకున్న బాధ్యతతోనే అన్ని విషయాలు బయటపెడుతున్నామని 4 న్యాయమూర్తులు చెప్పుకురావడంతో పాటు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రాసిన 7 పేజీల లేఖను కూడా మీడియాకు అందించారు. సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులపై ఆ లేఖలో న్యాయమూర్తులు ఆక్షేపణ తెలిపారు. కొన్ని తీర్పులు న్యాయ వ్యవస్థ పనితీరు, హైకోర్టుల స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపించేలా ఉన్నాయన్న భావన వ్యక్తం చేశారు. కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు హేతుబద్ధత లేకుండా వారికి అనుకూలంగా జరిగిందన్న సందేహాన్ని లేవనెత్తారు. అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటినీ ప్రస్తావించడం లేదన్న న్యాయమూర్తులు సుప్రీం న్యాయమూర్తుల్లో సమానంగా ఉండేవారిలో సీజేఐ ముందుంటారని, ఆయన ఎవ్వరికి ఎక్కువ కాదు తక్కువ కాదని లేఖలో రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖలో తమ అభ్యంతరాలను, అభిప్రాయాల్ని పొందుపరిచారు 4 న్యాయమూర్తులు. ఇటీవలి కాలంలో హైకోర్టుల స్వతంత్రత, న్యాయాన్ని అందజేసే విధానం, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పనితీరుపై ప్రభావం చూపే అంశాల మీద నిక్కచ్చిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంతో పాటు వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపగల కేసుల్ని కూడా ఏమాత్రం సహేతుకత లేకుండా ఎంపిక చేసుకున్న ధర్మాసనాలకు చీఫ్ జస్టిస్ అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీన్నించి ఎట్టి పరిస్థితుల్లోనూ సీజేఐ బయటపడాలని సూచించారు. ఇప్పటికే న్యాయ వ్యవస్థ పరువుకు కొంత నష్టం కలిగిందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను మరింత ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే మరిన్ని వివరాలను వెల్లడించటం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలో లేదో ఈ దేశ ప్రజలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు జస్టిస్ చలమేశ్వర్. సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాలని చాలా సందర్భాల్లో ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసినా ఆయన నుంచి ఈ అంశంపై ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతోనే ఇలా ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందన్నది ఆ 4 న్యాయమూర్తుల అభిప్రాయం. స్వయానా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఇలా సీజేఐ మీద విమర్శలు చేయటం నిజంగా సంచలనమే.
అయితే ఈ పరిణామాలకు దారితీసిన కారణాలు కూడా వాళ్లు విస్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వారు సిజిఐకు రాసిన లేఖను కూడా మీడియాకు అందించారు. అంటే ఈ విషయంలో తాము ఎంత పారదర్శకంగా ఉన్నారన్నది వాళ్లు చెప్పకనే చెప్పుకొచ్చారు. పైగా గతంలో జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా చూస్తే జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణల్లో అవాస్తవాలున్నట్లు ఎక్కడా అనిపించటం లేదు. వాళ్లు ఇలా బయటకు రావటం సబబా కాదా అన్న అంశంపై అటు ప్రజల్లో ఇటు వ్యవస్థలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మొత్తంగా దేశానికి న్యాయం చేయటానికి, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అడ్డుకునేందుకు మాత్రమే ఆ నలుగురు న్యాయమూర్తులు ఇలా ప్రజల ముందుకు వచ్చారన్నది ఎక్కువగా వినిపిస్తున్న అంశం. ఇప్పుడు ఆ నలుగురు న్యాయమూర్తుల మీద ఇటు ప్రజల్లో అటు న్యాయ వ్యవస్థలో కాస్త ఎక్కువగా పాజిటివ్ అభిప్రాయం నెలకొంది. వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద ఇప్పుడు అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి ఆ నలుగురు న్యాయమూర్తులు కూడా వాళ్ళకి నీతికి నిజాయితీకి విలువలకు కట్టుబడినటువంటి న్యాయమూర్తులు. అందుకే కదా వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆక్రోశం. అసలు మేము ఇప్పుడు న్యాయమూర్తులు ఎవరికి, వాళ్ళకి లాయర్స్ గురించి లేకపోతే వాళ్ళ గురించి లేరు. వాళ్ళు ప్రజల గురించి ఉన్నారు, ప్రజా సమస్యల గురించి ఉన్నారు, ప్రజా తర్వాత ఇది ఇష్యూస్ మీద ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటికి న్యాయం జరగాలంటే, వాటికి నిజంగా ధర్మం జరగాలంటే, ప్రజావ్యవస్థ మన్నాలంటే, ప్రజావ్యవస్థ ప్రొటెక్షన్ కావాలంటే న్యాయ వ్యవస్థ ఈ రకమైన నిష్పక్షపాతమైన న్యాయ వ్యవస్థ ఉండాలని తప్పనే. కానీ వాళ్ళకి ఎవరిని తప్పుబట్టి లేకపోతే వాళ్ళకేదో ఏ రకమైన ఉద్దేశాలు పెట్టుకొని చేసిన అది విషయం కాదనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం మీదే చర్చ జరుగుతోంది. రోస్టర్ విధానంలో జరుగుతున్న అపసవ్య విధానాల గురించి ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసొచ్చాయి. ఇక నేషనల్ మీడియా అయితే దీన్ని ఏకంగా బెంచ్ ఫిక్సింగ్ అంటూ ఉదరగొట్టేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆ నలుగురు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయం మాత్రం సాహసోపేతమైన చర్య అన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. దీనివల్ల జరిగే మంచి ఏమిటన్నది ఇప్పుడే నిర్ణయించలేకపోయినా, ఈ నిర్ణయం వల్ల జరిగిన చెడు ఏమీ లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.